మనము సాధారణంగా చేసే అనేక పనులు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది. సో కృత్రిమ మేధస్సు మనకు సహకరించే పనులే కాకుండా మనం చేసే పనులు కూడా చేసే దశకు చేరుకుంది. తాజాగా కృత్రిమ మేధస్సు ఏకంగా ఒక నవలే రాసిపెట్టేసింది. సో నవల అంటే చాలా ఇమాజినేషన్ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, చాలా ఎక్స్ప్రెషన్ ఉండాలి. కానీ తాజాగా కృత్రిమ మేధస్సు ఫుల్ లెంత్ నవల కొరియన్ భాషలో పబ్లిష్ అయింది. గతంలో 2008లో 2016లో జపాన్, రష్యాలు కూడా రష్యాల్లో కూడా ఈ రకమైన ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి సక్సెస్ కాలే. కానీ ఇది అది పూర్తి స్థాయిలో సక్సెస్ కాలే. కానీ ఇప్పుడు తాజాగా ద వరల్డ్ ఫ్రమ్ నవాన్ అనే ఈ పుస్తకం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సే రాసిన నవలగా చరిత్రకెక్కింది. ఇది కొరియన్ భాషలో రాసిన నవల. ఈ నవలను పరమ్ బుక్ అనే పబ్లిషర్ పబ్లిష్ చేశారు. సో కిమ్ టో యోన్ అనే రచయిత దీనికి ఈ కృత్రిమ మేధస్సుతో ఈ నవల రాయించారు. ఈ కృత్రిమ మేధస్సు రచయిత పేరు బిరామ్ పంగ్ అని పెట్టాడు ఆ కిమ్. సో ఈ బిరామ్ పంగ్ అంటే కొరియన్ భాషలో సృష్టి ప్రారంభంలోనూ చివరిలోనూ ఒక భయంకరమైన ప్రళయం వస్తుందని నమ్ముతారు. సో ఆ భయంకరమైన ప్రళయం పేరు బిరామ్ పంగ్ అంటారు కొరియన్ భాషలో. సో ప్రొనౌన్సియేషన్ కొద్దిగా అటు ఇటు ఉంటే ఉండొచ్చు. సో BHIRAMPUNG. సో ఈ బిరామ్ పంగ్ అనే రచయిత కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ నవలకు ఈ రాయించింది కృత్రిమ మేధస్సుతో కిమ్ రాయించాడు. అంటే కిమ్ రైటర్ కాదు, కిమ్ ఏం చేశారంటే ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, అతను స్టోరీ లైన్ అండ్ రైటరే ఇచ్చారు. స్టోరీ లైను, క్యారెక్టర్స్, బ్యాక్గ్రౌండ్ మాత్రము రైటర్ క్రియేట్ చేశారు. ఇక ఆ దాన్ని పట్టుకొని వివరాలన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాసింది. ఇప్పుడు ఉదాహరణకు ఇద్దరు కాలేజీలో చదువుకునే అమ్మాయి, అబ్బాయి, సో ప్రేమించుకుంటారు. వారి జీవితంలో అనేక రకాల సంక్లిష్టమైన అనుభవాలు జరుగుతాయి, చాలా కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు. జీవితంలో వారికి ప్రేమ ఒక ఉన్నత శిఖరాలకు ఎదగటానికి ఉపయోగపడుతుంది అని ఇలా స్టోరీ లైన్ ఇచ్చారనుకోండి, క్యారెక్టర్స్ ఇచ్చారనుకోండి, బ్యాక్గ్రౌండ్ ఇచ్చారనుకోండి, ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ వివరాలన్నీ నింపేస్తుంది. సో ఇక మనం నింపాల్సిన అవసరం లేదు. సో దానికి కావలసినటువంటి వర్ణన, ఆరోజు గార్డెన్లో కలిశారు, అనుకోకుండా కలవడం జరిగింది. సో ఇదే మొదటిసారి జీవికే ఇనాల్బిట్ట మాల్లో కలిసిన తర్వాత ఇదే మొదటిసారి కలయిక అని ఇలా వివరాలు ఉంటాయి కదా. ఈ నవలలో ఉండే ఈ వివరాలు ఇట్లాంటి వివరాలు, ఇది కాదు నేను చెప్పేది, ఉదాహరణకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఊహించి ఆ వివరాలన్నీ రాసేసింది. సో ఈ నవల కృత్రిమ మేధస్సు రాయటానికి 7 ఏళ్ళు పట్టిందట. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మరి ఆలోచించడానికి సమయం పట్టిందేమో తెలియదు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ఒక రైటర్స్ గైడ్ను మొదలు ఫీడ్ చేశారు. ఒక 1000 పుస్తకాలని ముందుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివింది. ఇందులో కిమ్ రాసిన, గతంలో రాసిన నవలలు కూడా చదివింది. సో కిమ్ రాసిన నవలలు చదివి కిమ్ రచనా శైలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టుకుంది. 1000 పుస్తకాలు రాయడం వల్ల, పుస్తక రాయ నవల 1000 నవలలు చదవడం వల్ల, నవలలు ఎలా రాస్తారు అనేటువంటి టెక్నిక్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టుకున్నది. తర్వాత రైటర్స్ గైడ్ దీనికి ఫీడ్ చేయడం వల్ల ఆ పదాలు, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ పట్టుకున్నది. సో అల్టిమేట్గా స్టోరీ లైను, దీని బ్యాక్గ్రౌండ్, క్యారెక్టర్స్ రైటర్ కిమ్ డిసైడ్ చేశాడు. సో రైటర్గా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే వివరాలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే క్రియేట్ చేసింది. ఈ కథ కూడా చాలా ఆసక్తికరమైన కథ. సో ఒక 5 వ్యక్తులు ఈ సృష్టికి మూల విశ్వం గురించి తెలుసుకునేటువంటి ఒక తృష్ణ, జిజ్ఞాసతో కలుస్తారు. ఈ 5 వ్యక్తులు ఒకరేమో డిజేబుల్డ్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ మ్యాథమెటిషియను, అమేచర్ మ్యాథమెటిషియను, ఇంకో అతనేమో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ కమ్ ఎంటర్ప్రీనియరు, 3వ వ్యక్తి సైకియాట్రిస్టు, 4వ వ్యక్తి ఒక బుద్ధిస్ట్ మాంకు, 5వ వ్యక్తి ఆస్ట్రోఫిజిసిస్ట్, ఖగోళ శాస్త్రవేత్త. సో ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త అయిన వ్యాపారి,
ఓ బౌద్ధ మత గురువు, ఒక మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, ఒకతను సాధారణ గణిత శాస్త్ర పిపాసి. సో వీళ్ళందరూ విశ్వము ఏమిటి అని తెలుసుకునే క్రమంలో కలుస్తారు. కలిసి తర్వాత అంశం ఈ వీరి కలయిక, వీరి విశ్వాన్ని తెలుసుకునే ప్రయత్నాల యొక్క సమ్మేళనమే ఈ నవల. సో ఈ నవల పేరు అందుకే ద వరల్డ్ ఫ్రమ్ నవాన్ అని పెట్టారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రయత్నం. ఇప్పుడు జపనీస్ లాంగ్వేజ్లో కూడా ఈ కొరియన్ నావెల్ ట్రాన్స్లేట్ అవుతుంది, బహుశా తెలుగు భాషలో కూడా ట్రాన్స్లేట్ వస్తుందేమో. సో ఇది ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు రాసిన తొలి నవల. సో భవిష్యత్తులో సంగీతము, సాహిత్యాన్ని, ఇలా రకరకాల కళల్ని కూడా కృత్రిమ మేధస్సు సృష్టిస్తుంది అనటానికి ఇది ఉదాహరణ. ఇప్పటి వరకు మనం అనేక రోబోట్లు చూసాం, కానీ మనిషిలో ఉండేటువంటి భావాన్ని, భావ వ్యక్తీకరణ వీటికి తెలియదు అనుకున్నారు. ఇప్పుడు భావ వ్యక్తీకరణ తెలిసే మిషన్లు కూడా వచ్చేస్తున్నాయి. ఆఖరికి మనుషుల్లాగా ఉదయం కలిగి, మనుషులలాగా మేధస్సు కలిగిన మిషన్లు కూడా వస్తాయేమో చూడాలి. ఎందుకంటే చాలా పనులు, ఇలా డాక్టర్లు చేసే పనులు, సైంటిస్టులు చేసే పనులు, ఇంజనీర్లు చేసే పనులు, జర్నలిస్టులు చేసే పనులు, చాలామంది అకౌంటెంట్లు చేసే పనులు, ఇలా అనేక మంది పనుల్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు యంత్రాలే చేయబోతుంది. అప్పుడు మీరు అనొచ్చు, మరి మనిషికి ఏం పని అని. దీనిపైన ప్రపంచంలో పెద్ద డిబేట్ నడుస్తుంది, ఈ మిషన్ మనిషిని రిప్లేస్ చేస్తుందా అని. అంటే రెండు పాసిబిలిటీస్ ఉంటాయి, మనిషిని రిప్లేస్ చేయవచ్చు, మనుషుల అవసరాన్ని పెంచవచ్చు కూడా. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా చాలామంది భయపడ్డది ఏంటంటే, ఈ కంప్యూటర్లు వచ్చి మనుషులకు పని లేకుండా చేస్తుంది అని. కానీ జరిగింది ఏంటి, కంప్యూటర్లతో పని చేయించుకునే మనుషుల అవసరాలు పెరిగాయి. సో బహుశా కృత్రిమ మేధస్సుతో పని చేయించుకునే ఒరిజినల్ మేధస్సుల అవసరం పెరుగుతుందేమో. అప్పుడు మనిషి రొటీన్ పనులు తాను చేయకుండా మరింత మేధోపరమైన, అంటే యంత్రాలను మించిన పని చేయగలగాలి. ఇప్పటికే కృత్రిమ మేధస్సుతో క్రాస్ వర్డ్స్ ఆడుతున్నారు. ఇటీవల క్రాస్ వర్డ్ పోటీలో కూడా కృత్రిమ మేధస్సు గెలిచింది. ఆఖరికి మనుషులు పోటీ పడితే అందులో నెగ్గిన టాప్ పర్సన్తో కృత్రిమ మేధస్సు పోటీ పడి గెలిచింది. అందువల్ల ఇంటెలిజెంట్ పనులు చాలా కృత్రిమ మేధస్సు చేయగలుగుతుంది. ఇప్పుడు క్రియేటివ్ పనులు, అంటే నవల రచన అనేది కేవలం ఇంటెలిజెంట్ యాక్టివిటీకి మాత్రమే కాదది, ఇట్ ఇస్ మోర్ ఎ క్రియేటివ్ యాక్టివిటీ, మోర్ అన్ ఇమాజినేటివ్ యాక్టివిటీ. ఒక కల్పనా చాతుర్యం ఉండాలి, కల్పనా శిల్పం ఉండాలి. సో ఆ ఊహించేటువంటి మనస్సు ఉండాలి. సో ఇలాంటి కల్పన సృజన ఉన్నటువంటి పనులు కూడా కృత్రిమ మేధస్సు యంత్రాలు చేయడం అనేది మానవ నాగరికత పైన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో అనేటువంటి ఒక జిజ్ఞాస, ఒక అనుమానము, ఆందోళన, ఒక ఆశ, ఒక భయం అన్నీ ఇవాళ మనిషికి కలుగుతుంది ఇలాంటి పరిణామాలను చూసినప్పుడు.